నమస్తే, వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్. కరీంనగర్లోని పద్మానగర్లోని మానేరు స్కూల్ జంక్షన్ వద్ద పలు అభివృద్ధి పనులకు మంత్రి గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. పద్మానగర్ నుండి ఓదార్యం వరకు 5.70 కోట్ల సుడా నిధులతో సెంట్రల్ లైటింగ్, 50 లక్షల రూపాయలతో రోడ్డుకు, ఇరువైపులా ప్లాంటేషన్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీలరావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అర్బన్ డెవలప్మెంట్ పట్ల కూడా 10 కోట్ల రూపాయలు జరిగినది. దానికి ఈరోజు మంత్రి గారిని మేము ముఖ్యంగా చేసుకొని మేము ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగినది. 10 కోట్ల రూపాయలతో 700 కోట్లతో బ్రహ్మాండంగా ఇది చాలా హైదరాబాద్ కానీ ఇతర ప్రాంతాలలో కూడా ఇది మన ఎయిడన్ ఫోన్ ద్వారా ఇది మన ప్రత్యేకమైన గుడి రుమలాడ గుడికి పోయేటువంటి దారి. మరి ఆల్రెడీ మంత్రి గారి సమక్షంలో ఈ రోడ్డు కూడా చాలా బ్రహ్మాండంగా వైటింగ్ చేసి చాలా సుఖాలు చేశారు. కాబట్టి మా సులా తరఫున కూడా ఈ రోడ్డు డెవలప్ చేయడానికి అవకాశం మనం కల్పించాలని కూడా నేను ప్రత్యేక నగర కమలాకర్ గారికి అందరూ కూడా విడుదల తెలియజేస్తూ, అంతేకాకుండా కూడా మారకొండ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా మారకొండ చెరువు కూడా మేము కూటమి అది త్వరలో మధ్యకారంలో శంకుస్థాపన చేపిస్తూ తనకు ఎస్ఐ రాష్ట్ర పాలకృష్ణ గారు తనకు రూపకల్పన చేశారు. అదేవిధంగా చొప్పదల కాన్స్టిట్యూన్సీ కూడా 3 కోట్లు కేటాయించారు. ఆ అభివృద్ధి కార్యక్రమం అంతా అది త్వరలో స్టార్ట్ అయింది. కాబట్టి మొత్తానికి ఉదాహరణలో ఈరోజు కరీంనగర్లో సుధా పనులు తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు పిట్టల నరేష్ ముదిరాజ్ జన్మదిన వేడుకలను ఉప్పల్ డివిజన్ చిల్కానగర్లో కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటడం, అనాథాశ్రమాలలో అన్నదానం, గణేష్ ఉత్సవాలకు మట్టి విగ్రహాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేశామని టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుడు పిట్టల నరేష్ ముదిరాజు గారు జన్మదిన సందర్భంగా ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. అనాథాశ్రమంలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. మట్టి గణేష్ వినాయక చవితి సందర్భంగా మట్టి గణేషులను పంపిణీ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ ఉద్యమ నాయకుడు నరేష్ అన్న బర్త్డే సందర్భంగా మేము అందరం కలవడానికి వచ్చి ఆశీర్వదించడానికి వచ్చాము. అండ్ ఈరోజు అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు కూడా జరగబడుతున్నాయి. అదే అందులో భాగంగా కొన్ని మొక్కలు అవన్నీ పంచడం వేయడం జరిగింది. అండ్ అనాథాశ్రమానికి భోజనాలు అన్నీ ఏర్పాటు చేశాము. అండ్ రేపు గణపతి ఆ చతుర్థి సందర్భంగా మనం మట్టి విగ్రహాలు కూడా పంపిణీ జరగడం జరిగింది. ఇలాంటి బర్త్డేలు చాలా జరుపుకోవాలి, మళ్ళీ రాజకీయాల్లో కూడా ముందుకు ఎదగాలని కోరుకుంటూ మీ అందరం ఆశీర్వదించడానికి వచ్చాము. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి గడప తిరుగుతూ ప్రజలను పలకరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలలోనే 95% వాగ్దానాలు నెరవేర్చామన్నారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుసూదన్ నల్లారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. జగన్ మర్చిపోరాదు, ఫ్యాన్ పోవటం ఎలా, ఎమ్మెల్యే కూడా మీ ఇంటి ముందుకు వచ్చినాడు. ఎలక్షన్ ముందు వస్తే ఓ రకంగా ఉంటారు, ఎలక్షన్ ముందు వస్తే ఇంటి వచ్చిపోయాలని అంటారు. అవునా కదా, ఇల్లు కట్టించిస్తారు. ఏముంది జగన్ తోడు, పిల్లలు స్కూల్కి పోవాలి లేరు, అమ్మఒడి స్కూల్కి పోలేరా. పూర్తి కంప్లీట్ అయిపోయింది ఈరోజుతో. అంటే మామూలుగా సాధికార సర్వే చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అవకాశం ఉంటాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాం. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా కూడా మాకు కూడా హెల్త్ పరంగా కూడా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి తిరుగుతాం కాబట్టి
ప్రతి వారిని కలుస్తాం కాబట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ తిరుగుతుంటాం కాబట్టి మాకు హెల్త్ పరంగా బాగుంటుంది, ప్రజల్లో కలిసినట్లు ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఒకరోజు పోకపోతే కూడా ఫీలింగ్ ఉంటుంది మాకు ఇప్పుడు, ఎందుకంటే ఈరోజు పోలేదే అనేది ఒక బాధ, ఎందుకంటే అలవాటు పడిపోయినాం కాబట్టి. ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా చాలా సంతోషంగా ఈ కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు పెట్టినారు. ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆయన చూడాలనే కోరిక మాకు ఉంది, ప్రజలకు కూడా ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఏదన్నా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని రూపొందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మల్కాజ్ గిరిలోని వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని మహంకాళి గుడి దగ్గర ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్థానికులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వినయోత్కూర్ ఇన్ఛార్జ్ బద్దం పరశురామ్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు తులసి సురేష్, కృష్ణమూర్తి గౌడ్, చంద్రకాంత్, ప్రభాకర్ రెడ్డి, డివిజన్ మహిళా అధ్యక్షులు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. లాంగ్ లాంగ్ షాట్ అటమారా లాంగ్ ఎందుకు ఇంటి వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడు గ్రామం నుండి పరిగి వరకు వెంటనే బీటీ రోడ్ వేయాలని సిపిఎం పార్టీ పాదయాత్ర నిర్వహించింది. జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ డి ఆఫీస్ వరకు పాదయాత్ర నిర్వహించారు. రోడ్డు వేస్తామని, డబుల్ బెడ్రూమ్లు, పెన్షన్లు ఇస్తామని హామీలు ఇచ్చి ప్రభుత్వం మరిచిందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు స్పందించకపోతే ప్రజల కోసం తాము ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. జిందాబాద్ 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 జిందాబాద్
రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మిట్టకొడూరు నుండి పరిగి వరకు బీటీ రోడ్డు దాదాపు 7 కిలోమీటర్లు అవుతది. గత 4 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు మొత్తం కూడా పాడైపోయింది, గుంతలమయమైంది. ఇప్పటికీ వాహనదారులు కానీ అట్లనే మిట్టకొడూరు, గోవిందపూర్, లక్నాపూర్, చిగురాలపల్లి నుంచి పరిగికి వాళ్ళ అవసరాలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయంపైన సిపిఎం పార్టీగా మిగతా కొన్ని కలిసి వచ్చే సంఘాలతోని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఇప్పటికి అనేక సార్లు చెప్పినాం, కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. గత వారం రోజుల కింద కూడా ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ డి గారికి కూడా మెమోరాండం ఇచ్చినాం, ఈ రోడ్డును బాగు చేయాలంటున్నాం. కానీ గత సంవత్సరం నాడు ఈ యొక్క రోడ్డుకు సంబంధించి 32 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి, కానీ టెండర్కు వేస్తే ఎవరు కూడా రాలేరు. ఏదైతే ఏ కాంట్రాక్టర్లు కూడా భయపడుతున్నారు. రోడ్డు పనులు చేసినా కూడా ఇలా ప్రభుత్వం నుంచి నిధులు వస్తలేవు. ఆ రకంగా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు కానీ కనీసం ఆ రోడ్డు వాళ్ళ జేబు నుంచి వేసినా కూడా ఈరోజు డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు కాంట్రాక్టర్లు కూడా అప్పులపాలు అవుతున్నారు అని ఒక నిస్తున్నాం. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు రాజా సింగ్ పైన అక్రమంగా పెట్టిన పీడీ యాక్ట్ నిరసిస్తూ భయం హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. తెలంగాణ ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాస్తుందని వారు ఆరోపించారు. వెంటనే ఎమ్మెల్యే రాజా సింగ్ పై పెట్టిన పీడీ యాక్ట్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని పట్టణాధ్యక్షులు రాము, ప్రధాన కార్యదర్శి మహేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. माता की जय. बोलो 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 भारत माता की जय. वाहिनी वाहिनी ఎమ్మెల్యే రాజ్ సింగ్ గారిని అక్రమంగా పీడీ యాక్ట్ను పెట్టి జైలు పంపించడం జరిగింది. ఇదే పని అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు గత రామోని సీతను ఎందరో దేవీదేవతను అవమానించారు. కానీ అతని మీద లేని పీడీ యాక్ట్ను కేవలం ఒక వర్గాన్ని మెప్పు పొందే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది సార్. దయచేసి బేషరతుగా ఈ యొక్క పీడీ యాక్ట్ను, రాజ్యసభ పెట్టిన పీడీ యాక్ట్ను ఎత్తివేయాలి. అలాగే దీనికి కారకులైనటువంటి కల్వకుంట్ల కే తారకరామ, కే తారకరాము గారు, కేటీఆర్ గారు, ఒకవేళ ఈ మునాఫర్ ఫారూకీ అనే ఒక ఏదైతే కామెడీ షో చేసేవాడికి ఒకవేళ ఈ పర్మిషన్ ఇవ్వకపోతే ఈ గొడవలు తానే కాకపోయేవి. దీనికి ముఖ్య కారకులు కేటీఆర్ గారు, కాబట్టి అతని మీద కేసు నమోదు చేయాలి. ఒకవేళ ఈ కేటీఆర్ అనే వ్యక్తి ఒకవేళ ఈ కమెడియన్ మునాఫర్ ఫారూకీ ఈ షోకు అనుమతి ఇవ్వకపోతే ఈరోజు ఈ గొడవలు అవి అయ్యేవి కావు, ఈ రాజసింగ్ ఇలాంటి వ్యాఖ్య చేసేవాడు కాదు. కాబట్టి దీనికి ముఖ్య కారకులు వారిని ముందు అరెస్టు చేయాలి. బేషరతుగా పీడీ యాక్ట్ రాజసింగ్ పై ఎత్తివేయాలి. లేని ఎడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో నిరసనల కార్యక్రమం చేస్తామని చెప్పేసి మీ ఎంఆర్ఓ గారికి భారత్ మాతా కీ జై. బోలో బోలో భారత్ మాతా కీ. भारत माता की जय. बोलो 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 भारत माता की जय. वाहिनी वाहिनी ఎమ్మెల్యే రాజ్ సింగ్ గారిని అక్రమంగా పీడీ యాక్ట్ను పెట్టి జైలు పంపించడం జరిగింది. ఇదే పని అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు గత రామోని సీతను ఎందరో దేవీదేవతను అవమానించారు. కానీ అతని మీద లేని పీడీ యాక్ట్ను కేవలం ఒక వర్గాన్ని మెప్పు పొందే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది సార్. దయచేసి బేషరతుగా ఈ యొక్క పీడీ యాక్ట్ను, రాజ్యసభ పెట్టిన పీడీ యాక్ట్ను ఎత్తివేయాలి. అలాగే దీనికి కారకులైనటువంటి కల్వకుంట్ల కే తారకరామ, కే తారకరాము గారు, కేటీఆర్ గారు, ఒకవేళ ఈ మునాఫర్ ఫారూకీ అనే ఒక ఏదైతే కామెడీ షో చేసేవాడికి ఒకవేళ ఈ పర్మిషన్ ఇవ్వకపోతే ఈ గొడవలు తానే కాకపోయేవి. దీనికి ముఖ్య కారకులు కేటీఆర్ గారు, కాబట్టి అతని మీద కేసు నమోదు చేయాలి. ఒకవేళ ఈ కేటీఆర్ అనే వ్యక్తి ఒకవేళ ఈ కమెడియన్ మునాఫర్ ఫారూకీ ఈ షోకు అనుమతి ఇవ్వకపోతే ఈరోజు ఈ గొడవలు అవి అయ్యేవి కావు, ఈ రాజసింగ్ ఇలాంటి వ్యాఖ్య చేసేవాడు కాదు. కాబట్టి దీనికి ముఖ్య కారకులు వారిని ముందు అరెస్టు చేయాలి. బేషరతుగా పీడీ యాక్ట్ను రాజసింగ్ పై ఎత్తివేయాలి. లేని ఎడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో నిరసనల కార్యక్రమం చేస్తామని చెప్పేసి మీ ఎంఆర్ఓ గారికి భారత్ మాతా కీ జై. బోలో బోలో భారత్ మాతా కీ. భారత్
పెట్టి జైలు పంపించడం జరిగింది. ఇదే పని అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు గత రామోహన్ని సీతను ఎందరో దేవి దేవతను అవమానించారు. కానీ అతని మీద లేని పీడి ఆస్తుంది. కేవలం ఒక వర్గాన్ని మెప్పు పొందే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది సార్. దయచేసి బేషరతుగా ఈ యొక్క పీడి ఆస్తును. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో సరాఫ్ బజార్ జ్యువెలరీ షాప్ లో దోపిడీకి పాల్పడిన దొంగలను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. ఈ దోపిడీకి సంబంధించిన వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుల నుంచి 250 గ్రాముల బంగారం, 10 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అబ్దుల్ ఫయాజ్ కుర్తి, షేక్ హుసేన్, దుదేకుల హఫీజ్ రెహమాన్ అనే నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఆయన చెప్పారు. ఆదోని 1 టౌన్ సీఐ విక్రమసింహ, 2 టౌన్ సీఐ గుణశేఖర్ బాబు, 3 టౌన్ ఎస్ఐ వీరయ్య సహకారంతో 1 టౌన్ పోలీస్ సిబ్బంది హాజీ బాషా తదితరులు పాల్గొన్నారు. ఇరవై ఏడు 8 2002 మధ్యరాత్రి 3 గంటలప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు జబ్బార్ జ్యువెలరీస్ షాప్లో, అంటే 3 టౌన్ లిమిట్స్ వస్తుంది ఈ షరాఫ్ బజార్ అటువైపుగా, దాంట్లో ఆ షట్టర్ ఓపెన్ చేసి ఫాల్స్ కీ ఉపయోగించడం జరిగింది. లాక్ బ్రేక్ చేసి దాంట్లో నుంచి దాదాపుగా 1250 గ్రాముల బంగారు, 10 కేజీల వెండి దొంగిలించడం జరిగింది. అంతేకాకుండా సీసీ కెమెరాలు డ్యామేజ్ చేశారు. డివిఆర్ కూడా దొంగిలించి ఆ షాప్లో చిల్లీ పౌడర్ కూడా స్ప్రెడ్ చేసి ఇప్పినారు, ఎందుకంటే డాగ్స్ ఐడెంటిఫై చేయకూడదు అనేసి. సో తర్వాత దీని మీద వాకర్ అహ్మద్, రాయచూర వాకర్ అహ్మద్ అనేసి జ్యువెలరీ షాప్ ఓనర్ కంప్లైంట్ మేరకి కేసు నమోదు చేశాం. నగల్ని వీళ్ళు దొంగిలించడం జరిగింది. ఈరోజు సుమారు 3 గంటల మధ్యాహ్నం అప్పుడు ఈరోజు వాళ్ళ పరిశ్రమలలో అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్నటువంటి ఈ విలువైన 1250 గ్రాముల బంగారు, 10 కేజీల వెండి ఇంటాక్ట్, ఎక్కడ కూడా ఇది మార్పులు కానీ చేర్పులు కానీ జరగలేదు. ఏ రోజు అయితే పోయిందో ఆ రోజు పోయిన ప్రాపర్టీ అలాగే వాళ్ళ పొజిషన్లో దొరికింది. వీటిని సీజ్ చేశాము, అట్లాగే ఒక బైక్ కూడా సీజ్ చేశాము. ఇప్పుడు ఇది అందరినీ కూడా కోర్టు ముందు హాజరు పెడతాము. సో దీన్ని 48 గంటల్లో ఛేదించినటువంటి మట్టి గణపతిని పూజించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ పిలుపునిచ్చారు. గణపతి నగరంలోని 4 రోడ్ల జంక్షన్ లో జాతీయ రహదారి పక్కన టీడీపీ రాష్ట్ర నాయకుడు కరణం శివరామకృష్ణ ప్రజలకు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. కాలుష్య రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజల్లో చైతన్యం నింపేందుకు మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని శివరామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు లెంకా చిన్నంనాయుడు, బి గౌరీప్రసాద్, ఈశ్వరరావు, ఎడ్ల గోపి తదితరులు పాల్గొన్నారు. రాయితే పెద్ద రాయితే కూడా
అండి స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. రేపు వినాయక చవితి చతుర్థి పునస్కరించుకొని ఈరోజు మా గజగజనగరంలో వినాయక మూర్తులను ఒక 1000 విగ్రహాలని పంపిణీకి సిద్ధం చేశామండి. ఎందుకంటే పర్యావరణం ఈరోజు చూస్తుంటే కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోయి ఊపిరితిత్తులు కూడా దెబ్బతినే పరిస్థితికి ఈరోజు చేరుకుంది. మా యొక్క అధ్యక్షులు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు ఉన్నారండి, మా పూజ్యులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా పూజ్యులు దైవ సమానులైనటువంటి కార్యదర్శులు మొత్తం ఎంపీటీసులందరూ ఆధ్వర్యంలో ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు గజకనగరంలో ఈ పండగ వాతావరణంలో చేసుకోవడం జరుగుతుంది. ఎందువల్లంటే ఆదిమూల గ్రహానికి మనకి ఫస్ట్ పూజ, ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో పూజించుకుంటే విఘ్నలు తోగులు తొలుగుతాయి, వాళ్ళ యొక్క అన్ని ఆరు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో తొలుగి ఫస్ట్ నుంచే వినాయకుడు మొదలైన తర్వాత అన్ని పండుగలు మనకు వస్తాయి. కాబట్టి ఈ యొక్క విఘ్నేశ్వరు ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ శ్రీనివాసపురంలో డాక్టర్ కేఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో మర్రి అరుంధతి హాస్పిటల్ దుండిగల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. శిబిరంలో మహిళలు వృద్ధులకు పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్య పరీక్షలకు అవసరమైన నిరుపేదలు ఎవరైనా తమ ఆసుపత్రిని సంప్రదించాలని హాస్పిటల్ ఇన్ఛార్జ్ నాయని ఉదయ రంజన్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుంధతి హాస్పిటల్ డీన్ద ఉదయ్ కుమార్, ఎన్ఎస్ఎస్ జిల్లా నోడల్ అధికారి నాయని ఉదయ రంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. Turn right at street number 1 Venkat Reddy Nagar Road, then turn left onto Mathura Nagar Road. Hello. Program lo nane. Aao vengeance card list na lo. Hello. Hello. ఈ ఉచిత ఆరోగ్య శిబిరం అరుంధతి హాస్పిటల్ వారు సౌజన్యంతో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇటువంటి ఉచిత ఆరోగ్య శిబిరాలు ప్రస్తుత కాలంలో ఎంతో అవసరం. ఇది గుర్తించి అరుంధతి హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు దీనికి వెంటనే ఒప్పుకొని మేము ఇదే కాదు మా హాస్పిటల్లో ట్రీట్మెంటు సర్జికల్ ట్రీట్మెంటు ఆపరేషన్లు డయాలసిస్ ఇటువంటి అనేకమైన చికిత్సలు ఉచితంగా చేస్తామని వారు ఎంతో సౌజన్యంతో వాళ్ళు ఒప్పుకొని మీరు కండక్ట్ చేయండి మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అందుకని ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని కండక్ట్. ఈ కోవిడ్ వచ్చిన నేపథ్యంలో చాలామందికి ఆరోగ్యానికి ఆ తర్వాత మన ట్రీట్మెంట్కి వైద్య సేవలకి ఖర్చు పెట్టడం అనేది చాలా కష్టతరం అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సేవలు చేయడం అన్నది ప్రజలు గుర్తించి ఆ తర్వాత మేనేజ్మెంట్లు గుర్తించి ప్రతి హాస్పిటల్ ప్రతి మెడికల్ కాలేజీ ఇటువంటి కండక్ట్ చేస్తే చాలా మంచిది. దీనికి మేము అరుంధతి హాస్పిటల్ వారికి ఎంతో ధన్యులం, వారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ మన శ్రీనివాసపురం రామంతపూర్లో మా మర్రి అరుంధతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ లోకల్ అయినటువంటి డాక్టర్ కేఆర్కే ప్రసాద్ గారు అభ్యర్థన మేరకు ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశాము. అలాగే మా మర్రి అరుంధతి హాస్పిటల్ తరఫున కూడా ఇప్పటివరకు కూడా ఒక 60 నుంచి 70 వరకు ఫ్రీ మెడికల్ క్యాంప్స్ చేశాము. మా హాస్పిటల్లో మా హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉచితంగా పేదలకు సేవ చేస్తూ వాళ్ళకి సర్జరీలు అవసరం ఉన్నా డయాగ్నోస్టిక్ టెస్టులు అవసరం ఉన్నా కూడా ఒక రూపాయి కూడా తీసుకోకుండా అందరికీ ఉచితంగా సేవలు చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే మేము హాస్పిటల్ అందరూ కూడా పెద్ద మనుషులు అంటే వృద్ధులు కానీ మహిళలు కానీ మిగతా అందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరూ పరీక్షలు చేయించుకున్నారు. వీళ్ళందరినీ కూడా మళ్ళీ మరుసటి రోజు అంటే రేపు పండగ కాబట్టి మరుసటి రోజు మేము బస్సు సౌకర్యం కల్పించి హాస్పిటల్కి తీసుకు
కీలా వరంగల్ మండలం బొలికుంట ఆర్చి ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలం సర్వే నెంబర్లో సిపిఐ ఆధ్వర్యంలో చేసిన పేదల గుడిసెలు పోలీసులు రెవెన్యూ అధికారులు తొలగించారు. కూల్చివేతల నేపథ్యంలో గుడిసె వాసులకు రెవెన్యూ పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొని ఉద్రిక్త ఏర్పడి దారితీసింది. గత 6 నెలలుగా ప్రభుత్వ స్థలంలో గూడులేని నిరుపేదలు గుడిసెలు వేశారు. వాటిని పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి జేసీబీలతో తొలగించారు. కొన్నింటికి నిప్పంటించారు. దీంతో గుడిసెలు పూర్తిగా దగ్నమయ్యాయి. ఇదంతా వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి పక్కనే జరగడంతో గుడిసె వాసులు రహదారి వెంట బారులు తీరారు. నిలువ నీడలేని తమరు ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. जोड़ो पैदान से निवास इकड़ मे गवर्नमेंट लैंड बोर्ड पेट्टिन तर्वात सीपीएम पार्टी आध्वर्यंलो मेमु गुडिसेलु गवर्नमेंट लैंड मेमु वेसि 6 నెలల సంది కనీసం మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా భూ కబ్జాదారులు పోలీసులు కుమ్మక్కై ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు మొత్తం కుమ్మక్కై రాత్రికి రాత్రి ధ్వంసం చేసి మా గుడిసె వాసులందర్ని బలవంతంగా మహిళలను చూడకుండా కూడా కుట్టుకుంటూ వాళ్ళని తీసుకుపోయి మైకొండ స్టేషన్లో వివిధ ప్రాంతాలలో వారిని వాళ్ళని తీసుకుపోవడం జరిగింది. ఏమున్నా ఇక్కడ కుందరమే ఇక్కడ ఉండిపోయినాం. ఉన్నా కూడా మేము ఏం చేసే పరిస్థితి లేదు. జేసీబీలు వాళ్ళయి ట్రాక్టర్లు వాళ్ళయి ఆ పెట్రోల్ పోసి అన్నీ తలగబెడుతుండ్రు. ఇక్కడ ఏం కనీసం పొద్దుటి నుంచి కూడా ఏం మంచిళ్ళు కూడా తాగకుండా మేము ఇక్కడనే ఉన్నాం. ఏమన్నా గట్టిగా మాట్లాడితే పోలీసు వాళ్ళు కూడా కొట్టడానికి వస్తారు. ఏమన్నా అంటే బండి ఎక్కించి తీసుకొని పోతారు వివిధ ప్రాంతాలకు. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఎటువంటి మూడెకరాల భూమి అన్నాడు పేదలకు, అది రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, అది కూడా రాలేదు. అందు కనీసం కనీసం పేదలకు కనీసం ఇంటి స్థలం అన్న మాకు కనీసం ఒక 50 గజాలు కనీసం ఒక 60 గజాలన్నా వస్తాయి కేసీఆర్ ప్రభుత్వంలో అని మేము అనుకున్నాం. కానీ కేసీఆర్ ప్రభుత్వం న్యాయం చేయాలి మాకు ఇప్పించింది సార్. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ముండ్రహి గ్రామంలో విషాదం నెలకొంది. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చెరువు మత్తడితో పడి ఆటోతో సహా ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. ఇతడు ముండ్రహి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వినోద్ గా పోలీసులు గుర్తించారు. వినోద్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈవి బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవంటి తెలుగు న్యూస్.